హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాషీ తేజు బ్లాగ్స్. చూసారు కదా చెమట్లు ఎట్లా పట్టేస్తున్నాయో నాకు. చూసాను చూడండి, కావాలంటే చెమట్లు ఎట్లున్నాయో. నేను మార్నింగ్ నుంచి వాషింగ్ మిషన్ వేసాను అన్నమాట. నా బట్టలు వేసుకున్నాను, అంట్లు వాషింగ్ మిషన్ వేయు, అండ్ మనో నిద్రపిచ్చేసి ఇంకోటి కూడా నేను ఈరోజు ఏం కర్రీ చేస్తానో చూపిస్తాను. వచ్చి వంకాయ, మామిడికాయ, ఎండి చేప కర్రీ అన్నమాట. నెక్స్ట్ వచ్చి రైస్ పెట్టేసాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మను నిద్రపోతుంది అన్నమాట. ఈరోజు మీకు నేను ఎట్లాగో స్వెట్టి స్వెట్టిగా ఉన్నాను కదా, నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ మీకు చెప్పాను కదా నెక్స్ట్ బ్లాగ్లో క్లియర్గా నేనేం యూజ్ చేస్తున్నాను ఇవి తగ్గడానికి అని చెప్పి. మీకు ఇంతకుముందు ఇవన్నీ ఈ నా మొహం మీద పింపుల్స్ కానీ రెడ్నిష్నెస్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయో అదొక వీడియోలాగా పెడతాను చూడండి. నేను ఈ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత నా ఫేస్లో ఈ చేంజ్ వచ్చిందన్నమాట, అది కూడా చూసేసిరండి. ఏమేమి ప్రోడక్ట్స్ వాడతానో చూపిస్తాను. నెక్స్ట్ ఇంతకుముందు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను ఆ వీడియో కూడా చూసిరండి. నెక్స్ట్ అయితే మన స్కిన్ కేర్ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానో చెప్తాను, ఎలాంటి స్కిన్ వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలో కూడా చెప్తాను. నాదైతే కాంబినేషన్ స్కిన్ కదా, నేను కాంబినేషన్ స్కిన్ గురించి మాట్లాడతాను ఈరోజు, ఓకేనా? ఫస్ట్ అయితే ఆ వీడియో చూసి వచ్చేయండి. హాయ్ గాయస్, ఇప్పుడైతే నేను ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానో మీరు వీడియోలో చూసుంటారు ఆల్రెడీ, ఒకసారి మళ్ళీ చూపించేస్తాను. ఓన్లీ 5 ప్రోడక్ట్స్తో మీ యాక్నీని క్లియర్ చేసుకోవచ్చు, కానీ డైలీ యూజ్ చేయాలన్నమాట. యాక్నీకి నేను సపరేట్గా కూడా యూజ్ చేసినాను, ఇంతకుముందు షార్ట్స్లో చూపించుంటాను మీకు. సపరేట్గా యూజ్ చేశాను, దానివల్ల నాకు బ్రేక్అవుట్స్ అవ్వడం కానీ బ్లాక్ స్పాట్స్ రావడం ఇలాంటివన్నీ చాలా జరిగిందనమాట. అవి మన ఫుడ్లో తీసుకోవాల్సి వస్తుంది, కానీ సపరేట్గా దానికి వాడడం అంటే హెవీ యాక్నీ ఉన్న వాళ్ళు వాడండి. నార్మల్గా నాలాగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల యాక్నీ వస్తుంది కదా, వాళ్ళ వాడాల్సిన అవసరం లేదు. నేను తెలుసుకున్న ట్రూత్ అన్నమాట. ఇన్ని ప్రోడక్ట్స్ వాడిన తర్వాత దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను, అది తర్వాత సంగతి అన్నమాట. ప్రెజెంట్ అయితే నేను ఒక 15 డేస్ నుంచి కంటిన్యూగా వాడుతున్న రొటీన్ అన్నమాట. ప్రతి ఒక్కటి హాఫ్ పైన అయిపోయింది. ఇవన్నీ వాడిన తర్వాత నా ఫేస్, మీరు ఆ వీడియో చూసుంటే మీకే క్లారిటీ వచ్చి ఉంటుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ నా ఫేస్ ఎలా చేంజ్ అయిందో. నేను చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానన్నమాట, కానీ ప్రతి ప్రోడక్ట్ కనీసం 10 డేస్ అయినా యూజ్ చేస్తాను. ఎందుకంటే మనం 10 డేస్ యూజ్ చేయకుండా మనకు తెలియదు, ఇరిటేషన్ అవన్నీ వస్తే వెంటనే ఆపేస్తాను. కానీ ప్రోడక్ట్స్ మాత్రం ఇరిటేషన్ లేకుండా మనకి స్కిన్ పైన బంప్స్ రావడం కానీ బ్రేక్అవుట్స్ కానీ బ్లాక్ స్పాట్స్ ఇవన్నీ వచ్చాయంటే అవి మన ఇంప్యూరిటీస్ని బయటకు తీయడం అన్నమాట. అట్లాంటివి మనం టెస్ట్ చేసుకోవాలి, ఒక 10 డేస్ అయినా టెస్ట్ చేసి తర్వాత మనం ఆ ప్రోడక్ట్ మనకు పడిందా లేదా అని తెలుస్తుంది. అలా అవన్నీ యూజ్ చేసి లాస్ట్కి ఒక్క రొటీన్ అన్నమాట, ఒక మార్నింగ్ రొటీన్ నేను సెట్ చేసుకున్నాను. సన్స్క్రీన్ కానీ, టోనర్ కానీ, మాయిశ్చరైజర్, ఫేస్ వాష్ అండ్ లిప్ బామ్, ఏది మనకి సెట్ అవుతుంది అనేది నేను లాస్ట్కి ఒక ఐడియాకి వచ్చిందనమాట. ఇవే ఆ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ ఆల్రెడీ మీరు చూసుంటారు, వినుంటారు, చాలా రివ్యూస్ కూడా చూసుంటారు. ప్రెజెంట్ అయితే నా రివ్యూ వచ్చి నేను ఏం చెప్పాలనుకుంటున్నానో చూపిస్తాను, ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఎప్పుడు మార్నింగ్ రొటీన్ అనేది ఫేస్ వాష్తో స్టార్ట్ అవుతుంది. 5 పార్ట్స్ అనమాట, ఫేస్ వాష్, టోనర్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్, లిప్ బామ్, ఈ 5 చాలు. సీరం కూడా కొంతమంది అప్లై చేస్తారు, మార్నింగ్ అవసరం లేదు సీరం అని నా ఒపీనియన్. నైట్ యూజ్ చేయండి సీరం యూజ్ చేయాలి అంటే. ఇప్పుడైతే ఇప్పుడు మీరు నా ఫేస్ చూస్తున్నారా ఎంత స్వెట్టీ స్వెట్టీగా డల్గా ఉందో. ఇప్పుడైతే నేను నా సింపుల్ ఫేస్ వాష్ తోటి ఫేస్ వాష్ చేసుకొని వస్తాను, మీరు గ్లో చూడండి, తర్వాత మనం ఈ సింపుల్ ఫేస్ వాష్ నుంచి డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడైతే నేను ఫేస్ మీద వాటర్ చేసుకొచ్చాను. దీని లిక్విడ్ జెల్లీ మోడల్లో ఉంటుందన్నమాట, ఇలా ఉంటుంది. కొంచెం సరిపోతుంది గాయస్, తీసుకోండి. కొంచెం తీసుకొని మన 2 పామ్స్కి అస్సలకి కలర్ అనేది అస్సలకి ఉండదు, ఫోమ్ కూడా మీకు ఎక్కువ రాదు, స్మెల్ అస్సలకి ఉండదు. టెక్స్చర్ ఎలా ఉంటుందంటే ఆయిల్ మనకు చేతి మీద ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇట్లా సైడ్స్ ఇట్లా చేయండి అండ్ ఇట్లాగా
టూ ఫింగర్స్తో చేయండి, బాగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి బ్లాక్ హెడ్స్ అవన్నీ ఉంటాయి కదా, క్లియర్ అవుతాయి. దీని ఇది స్క్రబ్ లాగా అట్లా యూజ్ చేసే ఫేస్ వాష్ అయితే కాదనమాట. మీ ఫింగర్స్తోనే మీరు మసాజ్ లాగా కనీసం ఒక 3 మినిట్స్ అయినా ఫేస్ వాష్ చేయాలి గైస్. అప్పుడే మనకి మన ఫేస్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ కానీ డస్ట్ కానీ అన్నీ పోతాయి. ఊరికే ఫేస్ వాష్ చేయడం వల్ల ఏమీ లాభం లేదు. చూడండి ఇట్లాగా ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఈ మసాజెస్ అనేది తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే మన స్కిన్లోకి మాయిశ్చరైజింగ్ అనేది చాలా బాగా పోతుంది అనమాట. ఈ ఫేస్ వాష్కు ముందు నా ఫేస్ మీరు చూసుంటారు చూడండి, ఆఫ్టర్ ఫేస్ వాష్ ఈ స్టిక్కర్వి ఇది నేను పెట్టుకుంటాను కదా, ఇది ఫేస్ వాషే కాదనమాట. ఫేస్ పెయింట్ వేసినా కానీ ఆ కలర్ పోదు. నేను ఏమేమి తిలకాలు పెట్టుకుంటాను కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేద్దాం, చూపిస్తాను. ఇప్పుడైతే నా ఫేస్ చూడండి గాయస్, ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నా ఇలాగా అద్దుకోండి, రుద్దొద్దు. ఓకే ఆఫ్టర్ ఫేస్ వాష్ నా ఫేస్ ఇలా ఉంది. ఈ పింపుల్స్ నా ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాత ఇది చూడండి, మీకు ఎంత వేరియేషన్ ఉందో తెలుస్తుంది, ఎంత తగ్గిందో. యాక్నే స్కార్స్ ఉంటాయన్నమాట నాకు చాలా వరకు, చాలాసార్లు ప్రతి మంత్ అంటే మన పీరియడ్స్ టైంలో నాకు హెవీగా వస్తాయి అండ్ ఆఫ్టర్ తగ్గుతాయి అన్నమాట. 15 డేస్ అలా ఉంటుంది అండ్ 15 డేస్ ఇలా ఉంటుంది. హెడ్ మీద కూడా ఇక్కడ చాలా బంప్స్ ఉన్నాయి, మీరు ఆ ఫొటోస్లో చూసారంటే చాలా తగ్గాయి. ఇక్కడ బ్లాక్గా నాకు ఒక మచ్చలాగా వచ్చిందనమాట కొన్ని పడక, అది కూడా తగ్గిపోయింది. దిస్ ఈజ్ మై ఫేస్ అనమాట. ఇప్పుడైతే మనం ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆఫ్టర్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత. ఓకే ఓకే, మనం ఫస్ట్ కొంచెం మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ ఫేస్ వాష్ అనమాట. ఇది ఇక్కడ వరకు ఉంది గాయస్, ఇది మొత్తం అయిపోయింది. ఇక్కడ వరకు ఉంది, నేను 15 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇది మనకి 100 ml వస్తుందన్నమాట. ఇది నాకు 174 పడింది. నేను పర్పుల్లో తక్కువకి వస్తే తీసుకున్నాను, 100 ml 174 పడింది అనమాట. ఇంకా తక్కువ కూడా వస్తుంది, మీరు కొంచెం కూపన్స్ కానీ ఏదన్నా నైకా ఫెస్టివల్స్ వాటిలో మీరు ట్రై చేయండి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వస్తుంది, దాంట్లో కూడా ట్రై చేయండి. ఇది అన్ని మెయిన్గా బెస్ట్ ఏంటంటే ఇది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి యూజ్ అవుతుంది గైస్, ఆల్ స్కిన్ టైప్స్. 100% సోప్ ఫ్రీ, మనకి సోప్ అనేది కెమికల్స్ అనేవి ఏమి యాడ్ చేయరు. ప్రతి స్కిన్ టైప్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇది వాళ్ళకి ఖచ్చితంగా నేను పెట్టి చెప్పను, వాళ్ళకి ఇరిటేషన్ అనేది రాదు గైస్. ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, నాది కొంచెం సెన్సిటివ్ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ అనమాట, వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సెన్సిటివ్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి అండ్ ఆయిలీ వాళ్ళకి అండ్ డ్రై స్కిన్ వాళ్ళకైతే మాయిశ్చరైజర్ సూపర్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది గైస్. దీంట్లో హార్ష్ కెమికల్స్ అనేది ఏది యూజ్ చేయరు. నార్మల్ ఎంఆర్పీ ప్రైస్ 249 అనమాట, నాకు 174కి వచ్చింది. దీంట్లో నో కలర్, నో పర్ఫ్యూమ్, నో హార్ష్ కెమికల్స్, 100% సోఫీ, గ్లోబల్ ఎనిమల్ టెస్ట్ పాలసీ. దీంట్లో ఎనిమల్స్లో నుంచి యూజ్ చేస్తారు కదా కొన్ని ప్రోడక్ట్స్, అది కూడా ఉండదు అనమాట. ప్యూర్ వెజ్ లాగా స్కిన్ అనేది ఫ్రెష్గా ఫీల్ అవుతుంది, స్మూత్గా కూడా ఉంటుంది అనమాట. మనకి బంప్స్ ఉన్నా కానీ చాలా వరకు తగ్గుతాయి. మార్నింగ్ అండ్ నైట్ యూస్ చేశారంటే బాగా తగ్గుతాయి అనమాట. నేను మార్నింగ్ యూస్ చేస్తాను ఎందుకంటే రిఫ్రెషింగ్ ఉంటుందని. నా నైట్ స్కిన్ కేర్లో నేను నైట్ ఏం యూస్ చేస్తాను అది కూడా చెప్తాను. దిస్ ఈజ్ గైస్ ఈ ఫేస్ వాష్ నేను యూస్ చేస్తున్నాను. నేను అందరికీ రికమెండ్ చేస్తాను అనమాట, యాక్నే ఉండనివ్వండి, బ్రేక్అవుట్స్ కానీ ఏదన్నా ఉండనివ్వండి, మన కలర్లో కూడా చాలా చేంజ్ వస్తుంది అనమాట. ఇది మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ టైం ప్రోడక్ట్ యూస్ చేస్తానంటే నేను ఇది చాలా దాంట్లో చూపించుంటాను, ఇప్పటికి చాలా దగ్గరలో చూపించుంటాను, షార్ట్స్లో కానీ నా మేకప్ వీడియోస్లో కానీ. నాకు నేను అంతకుముందు గ్రీన్ ట్రీ టోనర్ యూస్ చేసేదాన్ని, అది అయిపోయిన తర్వాత నేను నియాసినమైడ్ రైస్ వాటర్
అండ్ నియాసినమైడ్ టోనర్ యూస్ చేస్తున్నాను అన్నమాట. ఇదేం చేస్తుందంటే మనకి ఇక్కడ కాంబినేషన్ అంటే ఆయిలీ కానీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది అన్నమాట. మన ఇక్కడ స్కిన్కి పోర్స్ ఎక్కువ ఉంటాయి, ఓపెన్ పోర్స్ అంటే మనకి చెమట పట్టే దాంట్లో నుంచి అన్నమాట. అలా చెమట పట్టేవి పోర్స్ని మనకి టైటన్ చేస్తుంది అన్నమాట, టైట్ చేస్తుంది పోర్స్ని. అప్పుడు మనకి స్వెట్ ఎక్కువ రిలీజ్ అవ్వదు అన్నమాట, స్కిన్ని బ్రైట్ చేస్తుంది. నిజం గాయస్, ఇది మాత్రం. చెమట నాకు ఇంతకుముందు చాలా బాగా ఎక్కువ పట్టేది, ఇప్పుడు కూడా మీరు వీడియోస్ చూసి పడుతుంటుంది. కాకపోతే మార్నింగ్ ఆఫ్టర్ ఇది యూస్ చేసిన ఒక 3-4 అవర్స్ నాకు చాలా వరకు కంట్రోలింగ్ ఉంటుంది. మన స్టవ్ దగ్గర అలా వర్క్ చేసి ఆటోమేటిక్గా వస్తుంది అనుకోండి. నార్మల్గా ఉన్నప్పుడు స్వెట్ అనేది మన అంత రాదు, మన పోర్స్ అనేది చాలా టైట్గా ఉంటుంది అనమాట. మెయిన్గా దీంట్లో రైస్ వాటర్ ఉండడం వల్ల మనకి ఎక్కువ ఎన్హాన్స్మెంట్ వస్తుంది అనమాట, స్కిన్ గ్లో ఉంటుంది అండ్ చాలా చాలా మాయిశ్చరైజర్ ఉంటుంది అనమాట. దీంట్లో ఓట్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంది, ఓట్ ఎక్స్ట్రాక్ట్లో కొంచెం చాలా మాయిశ్చరైజర్ ఉంటుంది అనమాట. మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్ ఫీల్ అవుతుంది. ఇది ఫస్ట్ ఇట్లా ఊపర్ ఇచ్చి ఉంటారు, దీనికి ఇలా ఇచ్చి ఉంటారు. నేనేం చేస్తానంటే 4 సైడ్స్ ఇట్లా కొట్టుకుంటాను అనమాట, ఎందుకంటే నాకు 2-3 సార్లు ఆయిల్స్లో పడింది, అందుకని ఫేస్ మీద ఇలా క్లిక్ చేసుకోను. ఓన్లీ ఇలా క్లిక్ చేసుకుంటాను అనమాట, ఒక 2-3 సెకండ్స్లోనే ఆరిపోతుంది. ఇది ఆరిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి, దీని మీద ఇట్లాగే అప్లై చేయకుండా ఇట్లాగానే మీరు అట్లా అనుకున్నారంటే మన స్కిన్ పోర్స్ ఓపెన్ అవుతాయి అండ్ అబ్జర్వ్ చేసుకుంటుంది, మన స్కిన్ అనేది టైట్ అవుతుంది అనమాట. ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి సూపర్ ప్రోడక్ట్ అనమాట ఇది. రైస్ వాటర్, నియాసినమైడ్ ఉంది అండ్ ఓట్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంది, మాయిశ్చరైజర్కి కానీ బ్రైటింగ్ కానీ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే వన్ ఆఫ్ ద బెస్ట్ టోనర్ అనమాట. అమెజాన్లో కూడా ఇది బెస్ట్ సెల్లర్గా ఉంది, నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇది సంథింగ్ నాకు ఎంత పడింది, ఇది వచ్చి దీని ప్రైస్ 420 ఉంది, నాకు 240 అలా పడింది అనమాట. అమెజాన్లో నేను పర్చేస్ చేశాను దీన్ని. మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి, దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్లో కూడా మనకి నాన్ కోమెడోజెనిక్ ఇంగ్రీడియంట్స్ అనమాట, కోమెడోజెనిక్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో వాడరు, మన స్కిన్కి చాలా చాలా బెటర్ అనమాట, హార్మ్ఫుల్ ఉండదు. దీన్ని డైలీ 2x a day అంటే ఆఫ్టర్నూన్ కాకుండా మార్నింగ్ అండ్ నైట్ మీరు ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే ఒకసారి స్ప్రే చేసుకొని ఒక ఇది ఆరేంత వరకు ఉంచుకున్నారంటే మీకు ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. మినిమం 1/2 బాటిల్ అయ్యేంత వరకు మీకు తెలియదు గాయస్ ఎలా వర్క్ అవుతుంది మన స్కిన్కి అని, మీకు ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది మీ స్కిన్ ఎలా ఉంటుంది, మీ ఆయిలీనెస్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అంతా మీకే అర్థమైపోతుంది. అండ్ ఫేస్ వాష్ స్టెప్ 1 అండ్ స్టెప్ 2. ఇప్పుడైతే మాయిశ్చరైజర్ గాయస్, మన స్కిన్కి మాయిశ్చరైజర్ అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. అది డ్రై స్కిన్కి, ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్కి డిఫరెంట్గా ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువ మాయిశ్చరైజర్ అవసరం, వాళ్ళకి ఆయిలీ మాయిశ్చరైజర్ అంటారు. అట్లాంటివి యూజ్ చేసినా కానీ వాళ్ళ స్కిన్ డ్రై అయిపోతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి వాళ్ళ ఆయిల్ ప్రొడ్యూస్ కాకుండా డ్రైగా ఉండే మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి అట్లా ఆయిలీ ఉంటుంది, ఇది చాలా కష్టం అనమాట. అది ఆయిలీ ఉంటుంది అండ్ డ్రై ఉంటుంది, ఎలాంటి రెండు యూజ్ చేయాలి అప్పుడు చేయలేము కదా, ఒకటే యూజ్ చేయగలం ఏదైనా, అది మనం తెలుసుకోవాలన్నమాట. అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అసలుకి కెమికల్స్ లేని పారాబిన్ ఫ్రీ యూజ్ చేయాలి. ఇవన్నీ చాలా కష్టం గాయస్, మీరు సెర్చ్ చేయండి. మీకు నేను ఒక వీడియో కూడా చేసుంటాను స్కిన్ కేర్ పైన, లైవ్ చేసుంటాను, మీరు వెళ్ళి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది ఏ ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలనేది. నాదైతే కాంబినేషన్ స్కిన్ అనమాట, నేను చాలా మాయిశ్చరైజర్ యూజ్ చేశాను అనమాట, చెప్పలేను. సెటాఫిల్ కూడా యూజ్ చేశాను అక్కడికి, నాకైతే సెటాఫిల్ కూడా వర్క్ కాలేదు. సెటాఫిల్ 4 బాటిల్ యూజ్ చేశాను అనమాట, నాకైతే ఎక్కడ వర్క్ అయినట్టు నాకు అనిపించలేదు. ఇప్పుడు దాకా నేను ఏ మాయిశ్చరైజర్ వాడినా వెంటనే 2-3 డేస్లో నాకు బంప్స్ కానీ ఏమీ రాకుండా ఉండే మాయిశ్చరైజర్ అయితే ఇదే అనమాట. ఇది వచ్చి డాక్టర్ షేడ్స్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అనమాట. ఇది మీకు ఇది రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది వీడియో, సెల్ఫీ వీడియో కాబట్టి. ఇది ఎలా అంటే ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అంటే ఇది డ్రై అయిపోదు మన స్కిన్ ఫుల్గా, కాకపోతే మన ఆయిలీనెస్ అనేది చాలా కంట్రోల్ చేస్తుంది. దీంట్లో మాయిశ్చరైజర్ ప్లస్ ఆయిల్ ఫ్రీ రెండు ఉంటాయన్నమాట, ఈ రెండు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో 1% విటమిన్ సి కాంప్లెక్స్, విటమిన్ సి ఉంటుంది, మన స్కిన్ని బ్రైట్ చేస్తుంది అన్నమాట విటమిన్ స్కిన్.
సిరామైడ్ కాంప్లెక్స్ ఇప్పుడు అందరూ యూస్ చేసేది, అందరూ యూజ్ చేయమని రికమెండ్ చేసేది మెయిన్గా సిరామైడ్స్ అనమాట. సిరామైడ్స్ అనేది మన ఏజింగ్ కానీయకుండా మన స్కిన్ని మనం ఎప్పుడు ఎలా ఉంటామో అలాగే ఉంచేది. వన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్లో రెటనాల్ అండ్ సిరామైడ్స్ అనమాట. మనం రెటనాల్ నైటే యూజ్ చేయగలం, మార్నింగ్ యూజ్ చేయలేం. మార్నింగ్ మన సిరామైడ్స్ యూజ్ చేయొచ్చు. అండ్ అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్ అనమాట, అది మన స్కిన్ని బ్రైటింగ్ చేస్తుంది అండ్ గ్లో వస్తుంది, చాలా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. ఇది వచ్చి, ఇది కూడా గాయస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, ప్రతి స్కిన్ టైప్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. దీని 50 గ్రామ్స్ వస్తుంది. ఇది క్వాంటిటీ చాలా తక్కువ, 349 రూపీస్. ఇది క్వాంటిటీ చాలా తక్కువ నాకు పోలిస్తే. 50 గ్రామ్స్ అంటే వేరే వాటి చాలా పెద్దవి ఉంటాయి, ఇది చాలా చిన్నదనమాట డాక్టర్ షేడ్స్లో. దీంట్లో సెరామైడ్ 1, 2, 3, 4 స్టేజెస్ ఆఫ్ సెరామైడ్స్ని యూజ్ చేస్తారంట. ఇది కూడా మెయిన్గా ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుందని దీని మీద ఒక టిప్ లాగా ఇచ్చున్నారు. ఎందుకంటే ఆయిలీ అండ్ కాంబినేషన్ వాళ్ళకి ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి, ఇది ఆయిల్ ఫ్రీ కాబట్టి వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది. ప్రెజెంట్ అయితే టెక్స్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మనకి పియా సైజ్ అమౌంట్ ఆఫ్ ఇది చాలన్నమాట. ఏదైనా కానివ్వండి గాయస్, ఏదైనా కానివ్వండి, రుద్దకండి ఊరికే. ఎక్కువ మాయిశ్చరైజర్ తీసుకుంటే ఒకటేసారి ఎక్కువ మాయిశ్చరైజింగ్ వచ్చేస్తుంది మన స్కిన్కి అనుకుంటే అది చాలా చాలా పెద్ద తప్పు గాయస్, ఓకేనా? ఊరికే ఇలా అప్లై చేయండి, మీకు ఎందు ఉంటుంది కదా. మా అమ్మను నిద్ర లేచేసింది అప్పుడే. ఒక్క నిమిషం గాయస్, ఇప్పుడే వచ్చేస్తాను. మీరు చూసారంటే నాకు ఎక్కడ స్వెట్ లేదనమాట. ఇప్పుడు నేను ఫ్యాన్ ఆపడం అలా ఉంది. అసలుకి వేసిన ఒక 2-3 మినిట్స్లోనే మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. మన స్కిన్ కేర్కి ఒక 10 మినిట్స్ కేటాయించాలి గాయస్ ప్రతిరోజు. 24 అవర్స్తో 10 మినిట్స్ అనేది చాలా చాలా తక్కువ అనమాట. పింపుల్స్ మీరు చెక్ చేయండి. నాకు మాయిశ్చరైజర్ అండ్ సన్స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి గాయస్, ఓకేనా? ఇప్పుడైతే ఈ మాయిశ్చరైజర్లో ఏముంటుందని చెప్పాను, విటమిన్ సి బ్రైటనింగ్ స్కిన్ చేస్తుంది అండ్ సెరామైడ్ మన ఏజింగ్ ఫైన్ లైన్స్కు, మనకి ఇక్కడ శాగింగ్ లాగా ఉంటుంది ముడతలు, ఇవన్నీ తగ్గిస్తుంది అనమాట. అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్ అనేది మన స్కిన్ డ్రై కానికుండా గ్లో చేస్తుంది అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్. ఇది కూడా నాన్ కొమెడోజెనిక్ అనమాట, దీనిలో కొమెడోజెనిక్ ప్రోడక్ట్స్ ఏమి యూజ్ చేయలేదు. అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మాయిశ్చరైజర్స్లో ఇది ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. టోనర్లో కూడా ప్లమ్ నియాసమైడ్ టోనర్ చాలామంది కొంటున్నారు. కొరియన్ ప్రోడక్ట్స్ మనం పర్చేస్ చేయలేము, అవి చాలా బాగా వర్క్ అవుతాయి. కాకపోతే మన ఇండియన్ స్కిన్కి కరెక్ట్గా సెట్ అయ్యేది డాక్టర్ షేడ్స్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అనమాట. మెయిన్గా కాంబినేషన్ ఆయిలీ స్కిన్ వాళ్ళు తప్పకుండా యూజ్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మనం మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాల్సిన, ప్రతిరోజు యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ వచ్చి సన్స్క్రీన్ గాయస్. నేను యూజ్ చేసిన సన్స్క్రీన్స్ అన్నీ మీకు నెక్స్ట్ బ్లాగ్లో సన్స్క్రీన్ బ్లాగ్ చూపిస్తాను. వన్ ఆఫ్ ద బెస్ట్ సన్స్క్రీన్ అనమాట ఇది, డాటెన్కి వాటర్ మెలన్ కూలింగ్ సన్స్క్రీన్, బెస్ట్ సన్స్క్రీన్ గాయస్ ఇది. నేను యూజ్ చేసిన అన్ని సన్స్క్రీన్స్లో కల్లా బెస్ట్ సన్స్క్రీన్. ఎందుకు చెప్తున్నానంటే ఇది అబ్జార్ప్షన్ వేసుకున్న 1 మినిట్లోనే అబ్జార్బ్ అయిపోతుంది అండ్ ఆ అబ్జర్ప్షన్ కూడా చాలా కూలింగ్ ఉంటుందన్నమాట. మన వాటర్ మెలన్ అనేది మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది అనమాట, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేటట్టు చూస్తుంది, మన స్కిన్ గ్లో అయ్యేటట్టు ట్రై చేస్తుంది. ఇంకోటి కూలింగ్, మన పుచ్చకాయ తింటే ఎంత కూలింగ్ వస్తుందో మన ఫేస్ మీద సన్స్క్రీన్ అప్లై చేయగానే అంతే కూలింగ్నెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎస్పీఎఫ్ 50 PA+ ఉందన్నమాట. ప్లసెస్ అంటే ఇంటెన్సిటీ, నేను సన్స్క్రీన్ మీద కూడా ఒక లైవ్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి. ఇంటెన్సిటీ అనమాట, మన సన్ ఇంటెన్సిటీ మన స్కిన్ మీద ఎంతవరకు అది వేర్ చేయగలదు అనేది ఒక్కొక్క ప్లస్ ఇంక్రీజ్ అయ్యే దాని గురించి దాన్ని ఇండికేట్ చేస్తారు. దీంట్లో వాటర్ మిలనే కాకుండా దీంట్లో యూజ్ చేసింది ఏంటంటే హైలరోనిక్ యాసిడ్ అనమాట. హైలరోనిక్ యాసిడ్ ఎందుకంటే మన స్కిన్ ఎప్పుడు మాయిశ్చరైజర్ అలాగే ఉంటుంది అండ్ చాలా గ్లో వస్తుంది, అది చాలా స్మూత్ అవుతుంది, చాలా గ్లో వస్తుంది. మీరు ఇప్పుడు నా స్కిన్ చూసారంటే గ్లో అంటే సాఫ్ట్గా ఉన్నట్లు అట్లా ఉంది కదా, మెయిన్గా హైలరోనిక్ యాసిడ్ వల్లే. హైలరోనిక్ యాసిడ్ అందరి స్కిన్ టైప్స్కి అందరికీ పడుతుంది. నియాసినమైడ్ హైలరోనిక్ యాసిడ్
ప్రతి స్కిన్ టైప్కి పడుతుంది గైస్. మీరు ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు హైలరోనిక్ యాసిడ్ని. ఓకేనా? ఇదైతే అట్లీస్ట్ మన సన్కి వెళ్ళేటప్పుడు 15 మినిట్స్ ముందైనా దీన్ని అప్లై చేసుకోవాలి. ఏదో ఉదయం అప్లై చేసుకున్నాం కదా, బయటకు వెళ్తున్నప్పుడు అప్లై చేసుకోవలేదు అనుకోవద్దు. మీరు ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ ఇవన్నీ అప్లై చేయలేదు, మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓన్లీ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న చాలు. ఇది గైస్ దీంట్లో చాలా 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 మంచి ప్రోడక్ట్ అన్నమాట. ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఉంది, వాటర్ మీన కూలింగ్ సన్ స్క్రీన్. డాట్ అండ్ కీలో చాలా ఉన్నాయన్నమాట, విటమిన్ సి ఉంది, ఇంకా వెరైటీస్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉన్నాయి. కాకపోతే ఇది సేల్ అయినట్టు ఏది సేల్ కాదనమాట డాట్ అండ్ కీ వాళ్ళకి. ఇది పర్ఫెక్ట్ సన్ స్క్రీన్ అనేది. దీని టెక్స్చర్ చూపిస్తాను. దీనికి మెయిన్గా ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి ఎక్కువ సన్ స్క్రీన్ పడిపోవడం కానీ సడన్గా జారిపోయి ఏముండవు, మనం ఎప్పుడిక్కడ ప్రెస్ చేస్తాం అంతే పడుతుంది. మీరు ఇంట్లో ఉన్నప్పుడైతే 2 ఫింగర్స్ చాలన్నమాట, లేకపోతే 3 ఫింగర్స్ తీసుకోండి. ఇలా పెట్టుకున్నారా, ఎంత లైట్గా ఉంటుందంటే అసలు మనం సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నామా లేదా అన్నట్టు ఉంటుందన్నమాట. మన స్కిన్ కూడా గ్లో వస్తుంది అండ్ సెకండ్స్లో అది ఆరిపోతుంది గైస్. నాలాగా నా చెమటల గురించి మీకు తెలిసే ఉంటుంది, నాలాగా చెమటలు ఇష్ట ప్రకారం పడే వాళ్ళకి ఇది చాలా చాలా బెస్ట్ అనమాట. చూసారంటే అప్పుడే ఇది చాలా వరకు అబ్జార్బ్ అయిపోయింది. నాకు ఎందుకు స్వెట్ విపరీతంగా పడుతుందో నాకే అర్థం కాదు. చూడండి గాయస్, అసలుకి మన సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే ఎట్లా ఉంటామంటే జిడ్డు జిడ్డుగా ఉంటాము. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నాకే ఎంత గ్లోగా అనిపిస్తుంది అంటే అంత గ్లో అనిపిస్తుంది. సన్ స్క్రీన్ అది మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనకి 4 స్టెప్స్ కంప్లీట్ అయ్యనమాట. అండ్ లాస్ట్ ది ఫైనల్ స్టెప్ వచ్చి మన లిప్స్. నా లిప్స్ అయితే మన ఎప్పుడు ఎక్కిరిస్తూ ఉంటాడు, ఎందుకు నీకు అంత నల్లగా ఉంటాయి లిప్స్, సిగరెట్ తాకుతావా నువ్వు అంటాడు అనమాట నన్ను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అలాగే అనేవాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా నాకు కొంచెం బ్లాకినెస్ ఉంది, కాకపోతే కొంచెం పింకిష్గా కనిపిస్తుంది కదా లిప్స్, అది దీనివల్లే గాయస్. విష్కేర్ నుంచి సిరామైడ్ లిప్ బామ్ అనమాట, ఇది టింటెడ్ లిప్ బాంబ్. అండ్ దీంట్లో నాకు వేరే షేడ్ కూడా ఉంది, కాకపోతే నేను అది యూజ్ చేయను, ఇదే యూజ్ చేస్తాను అనమాట. దీంట్లో మెయిన్గా ఏముందంటే మన స్కిన్కే కాదు గాయస్ లైఫ్ కావాల్సింది, మన లిప్స్ కూడా ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉండాలి. దానికి కూడా ముడతలు పగలడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సిరామైడ్స్, కోజిక్ యాసిడ్, నియాసినమైడ్ అండ్ వాటర్ మిల్ అనమాట, ఈ 4 ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నాయి. నియాసినమైడ్ ఏం చేస్తుందంటే మన స్కిన్ని పోర్స్ని టైట్ చేస్తుంది ఇక్కడ. అండ్ కోజిక్ యాసిడ్ వచ్చి మనకు డార్క్నెస్ ఉంటుంది కదా, కోజిక్ యాసిడ్ అనేది డార్క్ స్పాట్స్ మీద చాలా బాగా ఉపయోగపడుతుంది, మొంగు మచ్చలు ఇట్లాంటి వాటి మీద కోజిక్ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది. మనకి ఇక్కడ ఎండిపి ఒక గీతలాగా వచ్చేసి ఉంటాయి అనమాట, చాలామంది నల్లగా ఉంటాయి. అండ్ వాటర్ మిల్ అనేది కూలింగ్ సెన్సేషన్కి కానీ అండ్ వాటర్ కంటెంట్ని ఎప్పుడు ఉండడానికి వాటర్ మిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నియాసిన్ మట్టి ఇంకా చెప్పబడలేదు, చాలా బాగా వర్క్ చేస్తుంది. సిరామైడ్స్ కూడా ఉంటాయి గాయస్, మన లిప్స్ కూడా ఏజింగ్ కానికుండా ముడతలు పడకుండా చూసుకుంటుంది అనమాట. మెయిన్గా దీని టెక్స్చర్ ఉంటుంది గాయస్ చూడండి, అసలుకి చాలా బాగుంటుంది. మనకి మెయిన్గా ఎందుకు అలా కనిపి చూడండి, మీకేమైనా స్కిన్ మీద వెరైటీగా ఏమైనా కనిపిస్తుందా? లేదు కదా, మనకి మరీ పింకిష్ ఉండదు, లైట్ టింటెడ్ అనమాట. అదే కానీ వైట్గా ఉంటాయి కదా కొంతమంది లిప్స్, వాళ్ళకైతే చాలా బాగా మీకు పింకిష్ కనిపిస్తుంది అనమాట. మన ఇండియన్ స్కిన్ లిప్స్కి అయితే చాలా లైట్ టింటెడ్. ఇది మీరు అన్నం తినక ముందు పూసుకోండి, ఓకేనా? అన్నం తినేటప్పుడు మాత్రం మన కవర్ క్లీన్ చేసుకొని తర్వాత తినండి, ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనం బాడీలోకి మంచిది కాదు వెళ్ళడానికి. పైన ఒకటి ఇన్సైడ్ యూజ్ చేసుకునే, లోపలికి వెళ్ళకూడదు. ఇంకోటి బెస్ట్ ఏంటో చెప్పనా దీంట్లో, ఎస్పీఎఫ్ కూడా ఉంటుంది గాయస్. ఎస్పీఎఫ్ పిఏ ప్లస్ 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 50, ఎస్పీఎఫ్ 50 ఉంటుంది. ఎస్పీఎఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మన స్కిన్కి ఇక్కడ యూజ్ చేస్తాం సన్ పడకుండా,
మన లిప్స్ కూడా సన్కి అటాక్ అవుతుంది కదా, అందుకని చెప్పి ఈ సన్ స్క్రీన్ ఉన్న లిప్ బామ్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మన మన ఫేసే కాదు గాయ్ సన్కి మన స్కిన్ కూడా ట్యాన్ అవుతుంది అనమాట. ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే సన్ స్క్రీన్ ఉన్న లిప్ బామ్ యూజ్ చేయండి. విష్ కేర్ లిప్ బామ్ ఇది చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. దీంట్లో సన్ ప్రూఫ్ లిప్స్ అండ్ సిరామైడ్ స్మూత్ స్మూత్నెస్ వస్తుంది అండ్ బ్లాక్నెస్ ఉంటుంది కదా, కోజిక్ యాసిడ్ బాగా క్లియర్ చేస్తుంది అనమాట. ఇంతకు మించి ఇంట్లో ఉన్నప్పుడు మనకు మేకప్ అవసరం లేదు గాయస్, ఇది చాలు. అసలుకి ఎంత న్యాచురల్ గ్లో ఉందో మీరే మీకే అర్థమవుతుంది. మీకు ఇంకోటి చూపిస్తాను చాలా ఎక్కువ. ఇప్పుడు మీరు చూసారంటే ఇలా ఉంది కదా. నేనైతే ఇంట్లో మార్నింగ్ పౌడర్ యూజ్ చేస్తానన్నమాట, పాండ్స్ యూజ్ చేస్తాను, శాండిల్వుడ్ పాండ్స్. ఇంతకుముందు రోజ్ కలర్ యూజ్ చేస్తాను, చిన్నప్పటి నుంచి మేము రోజ్ కలర్ అనమాట పాండ్స్ యూజ్ చేసేది. దీంట్లో ఏంటంటే న్యాచురల్ సన్ స్క్రీన్ అనమాట అండ్ నో పారాబిన్స్ ఉండవు దీంట్లో. పారాబిన్స్ ఉండవు, సన్ స్క్రీన్ యాడ్ అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో నేను ఎప్పుడు చెప్తాను కదా కొమిడోజెనిక్ ప్రోడక్ట్స్ అనేవి ఉండకూడదు అని. దీంట్లో మెయిన్గా మన స్కిన్కి కావాల్సిన టైటానియం డయాక్సైడ్ అండ్ జింక్ ఆక్సైడ్ ఉంటాయన్నమాట. అవి నాన్ కొమిడోజెనిక్ ప్రోడక్ట్స్, అవి కానీ మన స్కిన్కి యూజ్ చేస్తే చాలా చాలా బెటర్ అనమాట. నేను ఇది మరీ చూసి మరీ తెచ్చుకున్నాను. దీంట్లో టైటానియం ఆక్సైడ్ అండ్ జింక్ ఆక్సైడ్ రెండు ఉంటాయి. ఇప్పుడైతే నేను ఈ పౌడర్ ఎలా యూజ్ చేస్తానో చెప్తానన్నమాట. నార్మల్గా ఆఫ్టర్ సన్ స్క్రీన్ వచ్చి ఆరిపోతుంది కదా, అప్పుడు లైట్గా పౌడర్ మనకి పౌడర్ వల్ల ఏమవుతుందంటే మన ఎక్సెసివ్ ఆయిల్ కానీ అండ్ మన చెమట పడుతుంది కదా ఎక్కువ. ఎక్కువ పౌడర్ పోయద్దు. ఇప్పుడు చూసారంటే మీకు అసలుకి ఆ పౌడర్ వల్ల మనకు గ్లో వస్తుంది అనమాట. ఎవ్రీడే మేకప్ అనమాట ఇది, మేకప్ కాదు ఓన్లీ స్కిన్ కేర్ చేసుకొని మనకి ఎక్కువ స్వెట్ పట్టే వాళ్ళు పౌడర్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇది మీరు చిన్నప్పుడు చూసుంటారు కదా, చిన్నప్పుడు మనం యూజ్ చేసేవాళ్ళం ఇది. నేను ఇలాగే తీసు మనం చిన్నప్పుడు ఇలాగే పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు నా స్కిన్ ఒకసారి మీకు ఎండలో చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి, ఓకేనా? ఇందక ముందు నేను ఫోటో మీరు చూసుంటారు వీడియో స్టార్టింగ్లో నా ఫేస్ అండ్ ఇప్పుడు నా ఫేస్ చూడండి. లిప్స్టిక్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎండ ఎక్కువ ఉంది గాయ్స్. నా పింపుల్స్ అండ్ డార్క్నెస్ కూడా చాలా తగ్గిందనమాట. ఇది గాయస్ ఈ బ్లాగ్ ఇక్కడతోనే స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ సన్ స్క్రీన్ గురించి సపరేట్గా వీడియో చేస్తా అని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను. ఈ బ్లాగ్ ఇక్కడతోనే స్టాప్ చేస్తున్నాను, నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం గాయస్. అప్పుడు దాకా నా ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. ఇప్పుడు దాకా నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వస్తుంది, దానిలో పర్చేస్ చేసుకోండి, కొంచెం తగ్గుతాయి అన్నమాట రేట్లు, ఓకేనా గాయ్స్? బాయ్.